Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అసలు కథ అదన్నమాట. బెజవాడ టీడీపీ రభస వెనుక రీజన్ ఇదేనట. రాజకీయ రాజధాని బెజవాడలో టీడీపీకి ఏమైంది, ఏం జరుగుతోంది, ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గం టీడీపీలో ఎందుకు సఖ్యత కొరవడింది అనే అంశాలు కీలకంగా మారాయి. విషయంలోకి వెళితే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను పురస్కరించుకుని విజయవాడ నగరంలోని 3 నియోజకవర్గాల్లోనూ లేని విధంగా పశ్చిమ టీడీపీలో తీవ్రమైన గందరగోళం నెలకొంది. ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మరో నేత నాగుల మేరల మధ్య తీవ్ర వివాదం ఏర్పడింది. దీనికి కారణాలేంటి? పైకి కనిపిస్తున్నట్లు మేయర్ అభ్యర్థి విషయంలో తలెత్తిన వివాదాలేనా లేక ఇంకేమైనా ఉన్నాయా అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం వినిపిస్తున్న గుసగుసల మేరకు పశ్చిమ నియోజకవర్గంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రాభవాన్ని తట్టుకుని నిలబడేందుకు ఎంపీ కేశినేని నాని బాగానే ఖర్చు చేశారని తమ్ముళ్ల మధ్య చర్చ ఉంది. ఈ క్రమంలో ఆయన ఈ నియోజకవర్గంలోని సుమారు 20 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున ప్రచారం ఖర్చుకు ఇచ్చినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే ఈ నిధులు కేవలం తన అనుకున్న వారికి మాత్రమే ఎంపీ పంచడం, మిగిలిన వారిలో సుమారు 6 నుంచి 10 మంది వరకు ఉన్న అభ్యర్థులను పట్టించుకోకపోవడం ఎమ్మెల్సీ బుద్దా నాగుల మీర వర్గాలకు ఆగ్రహం తెప్పించింది. ఇక తమకు నిధులు అందని వార్డు సభ్యులు బుద్దా మీరాలను తమకు సాయం చేయాలని కోరారు. ఈ క్రమంలో కొంతమేరకు వారు సర్దుబాటు చేసినా అసలు అందరికీ ఇచ్చిన నాని తమ వారికి ఇవ్వకపోవడంపై ఈ వర్గంలో ఆగ్రహం కట్టలు తెగింది. ఇది తీవ్ర వివాదానికి దారితీసిందనేది పశ్చిమ టీడీపీ నేతలు చెబుతున్న మాట. ఈ క్రమంలోనే చివరి రోజు చంద్రబాబు జోక్యం చేసుకుని సర్దుబాటు చేశారని, దీంతో కొంతమేరకు వివాదం సర్దుమణిగిందని అంటున్నారు. మొత్తానికి ఎంపీ వర్సెస్ టీడీపీ నేతల మధ్య వివాదానికి అసలు కారణం మనీనేనని అంటున్నారు.